మీరు ఇంట్లోనే కూర్చొని జిఎస్టి ఫైలింగ్ చేసుకోవచ్చు నెలకు పదిహేను ఈ సబ్జెక్ట్ లో పర్టికులర్ ఈ ఎపిసోడ్ లో మనీ హిప్నోసిస్ కి మనీ అట్రాక్షన్ దొరుకుతుంద శివం ఇక్కడ హిప్నోసిస్ మనీ ఈ రెండు అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి హిప్నోసిస్ అనే మనం అనేసరికి ఫస్ట్ దాని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ కొంత చెప్పాల్సి ఉంటుంది వాట్ ఈజ్ హిప్నోసిస్ హిప్నోటిజం అంటే ఏంటి ఈజ్ ఇట్ సైంటిఫిక్ ఇట్ ఈజ్ ఇట్ వర్క్స్ అనేది చూద్దాం ఎప్పుడైతే మన గుండెకు ఈసీజీ తీస్తాం ఈసీజీ తీసినప్పుడు మీరు చూసారా ఈసీజీ వేవ్స్ ఎలా ఉంటాయో మన బాడీ వైబ్రేషన్ ఉంటుంది మీకు సెల్ సెల్ వైబ్రేట్ రింగ్ టోన్ వచ్చినప్పుడు వైబ్రేట్ అవుతుంది చూసారా అది హెవీగా వైబ్రేట్ అవుతుంది మన బాడీలో కూడా వైబ్రేషన్స్ ఉంటాయి అయితే అవి చాలా తక్కువగా ఉంటాయి మనకు అర్థం అవ్వవు మనం వైబ్రేషన్స్ వైబ్రేషన్స్ అంటే ఏంటి వైబ్రేషన్ మనం ఎక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఉంటామంటాం కానీ మన బ్రెయిన్ మన కళ్ళు పసిగట్టలేనంత వైబ్రేట్ ప్రతి బాడీకి వైబ్రేషన్స్ ఉంటాయి అది పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అలాగా ఆర్గాని ఇప్పుడు హార్ట్ అయితే ఒకటి నుంచి ఫైవ్ మిల్లీ ఓల్ట్స్ కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది రైట్ దాని నుంచి మనం ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్ అని తెస్తాం అలాగే మన బ్రెయిన్ కూడా కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇన్ సమ్ మిల్లీ ఓల్ట్స్ అలా అనిపిస్తే మీకు ఎవరో షాక్ పెట్టినట్లు అట్లా అని కాదు మిల్లీ ఓల్డ్స్లో ఉంటుంది కాబట్టి దాన్ని మనం భరించగలుగుతాం మీకు చిన్నప్పుడు ఉంటారు డీసీ ఓల్డ్ డీసీ కరెంట్ ఏసీ కరెంట్ ఐడియా ఉంది కదా మీకు డీసీ కరెంట్ మనకు షాక్ కొట్టదు ఏసీ కరెంట్ షాక్ కొట్టదు రైట్ అలాగే మనలో కూడా కరెంట్ ఉంటుంది అలాగా ఈ బ్రెయిన్ అనేది ఈ వేవ్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తుంది కదా ఆ వేవ్స్లో అల్ఫా బీటా గామా థీటా డెల్టా ఇలా ఫైవ్ వేవ్స్ ఉంటాయి అన్నిట్లోకి కూడా మనకు పనికొచ్చే వేవ్స్ ఎక్కడైనా ఉన్నాయని అంటే అవి డెల్టా థీటా థిటా అల్ఫా ఈ మూడు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మనకు అవసరం ఉన్న వేవ్స్ అన్నట్టు మిగతావి జనరల్గా ఇది ఉంటాయి అంటే మనం ఏదైనా చెప్పినప్పుడు ఆ పర్సీవ్నెస్ ఏదైతే అట్రాక్షన్ అని అంటున్నాం కదా అవి తీసుకోగలిగినది సబ్కాన్షియస్ మైండ్లో ఇంప్లిమెంట్ కాగలిగినవి ఈ వేవ్స్ అన్నట్టు కాబట్టి ఈ రకంగా ఈ హిప్నోసిస్ అనేది పనిచేస్తుంది ఊరికి మనం వేవ్స్ గురించి తెలుసుకుంటానే మనకు సరిపోతుందా అని అంటే లేదు అనంటే మీ దగ్గర పొలం ఉండంగానే మీకు పంట చేతికి రాదు ఏం చేయాలి మీరు పంట దానిలో ఉండే చెత్త వేరే వేరే చేయాలి తర్వాత దాన్ని దున్నాలి విత్తాలి నీళ్లు పెట్టాలి ఎరువులు వేయాలి అప్పుడు పంట చేతికి వస్తుంది సేమ్ టైం ఇక్కడ చెత్త వేరేయడం ఫస్ట్ ప్రాసెస్ ఏంటి చెత్త వేరేసేయడం మన బ్రెయిన్లో కూడా అంత చెత్త ఉంటుంది అంటే బయట లేనంత చెత్త ఉంటుంది బ్రెయిన్లో దీస్ ఆర్ ఆల్ మిత్స్ అని అంటే కొన్ని సంవత్సరాలుగా నన్ను అడిగితే తరతరాలుగా కొన్ని మదర్లో కడుపులో ఉన్నప్పటి నుంచి కొన్ని వచ్చి ఉంటాయి అటువంటి మైండ్లో ఉన్న కొన్ని పాతుకుపోయిన నిరాశ నిస్పృహ తర్వాత నెగిటివ్ ఈ ఫీలింగ్స్ అన్నింటినీ వేర్లతో సహా పెగిలేయాలి ఊరికే కోసేస్తే సరిపోదు కోస్తే ఏమవుతుంది మళ్ళీ ఇగురలు వస్తాయి కాబట్టి మనము వేర్లతో సహా పెకిలివేయాలి అందుకే రైతు ఎందుకు దుక్కి దున్నడం అంటారు దుక్కి ఎందుకు దున్నుతారు తెలుసా ఆ కలుపు మొక్కలను వేల సహా లేపేస్తారు ఈ పంటకు ఆరు నెలలు మూడు నెలల వరకు ఇంకా అసలు కలుపు అనేది రాగదు రైట్ ఆ రకంగా మనము దుక్కి దున్నేసేయాలి ఏమి మన బ్రెయిన్లో ఎటువంటి పాత నిరాశ నిస్పృహ ఇటువంటి మంచి ఫీలింగ్స్ ఉంటే అవి ఉండనివ్వండి మిగతా అవన్నీ ఏవీ ఉండకూడదు మొత్తం తీసేసి మనము రీప్రోగ్రామ్ చేయాలి ఒక ఫోన్ హ్యాక్ అయితే మీరు ఏం చేస్తారు దాన్ని తీసుకెళ్ళేసి ఫోన్ సర్వీస్ సెంటర్కి ఇస్తే ఏం చెప్తారు వాడు దీనిలో ఉన్న ఫొటోస్ ఇవన్నీ తీసి పెట్టేసి మొత్తం దాన్ని ఫార్మాట్ చేస్తారు ఒక ఫోన్ను ఫార్మాట్ చేసి అందులో ఉండే చెత్త చదారం అంతా తీసి ఫ్రెష్గా ఇస్తే ఎలా ఉంటుంది పరిగెడుతుంది ఫోన్ కొత్త కొత్తవన్నీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు కొత్త ఫీచర్స్ ఎంజాయ్ చేయవచ్చు అలాగే పాత చింతకాయ పచ్చడిలా ఉన్న పాత ఆలోచనలు అవి కొన్ని పక్కకు పెట్టేసి లెటెస్ట్ రీప్రోగ్రామ్ ద బ్రెయిన్ అగైన్ దానికి గేట్వే లాంటిది హిప్నోసిస్ రైట్ సార్ ఏంటి హిప్నోసిస్ అని చెప్పి మిగతా సబ్జెక్ట్ అంతా చెప్తున్నాడంటే ఇది చెప్తే కానీ అది అర్థంగా కాబట్టి హిప్నోసిస్ అని అంటే ఇప్పుడు ఎవరైనా గెస్ట్ని మనం పిలిచి తలుపు తాళం వేసి ఇంట్లో కూర్చుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది రీప్రోగ్రామ్ చేయకపోతే అంటే తలుపు బార్లా వేడిసి స్వాగతం సుస్వాగతం అని చెప్తే వస్తారు వాళ్ళ లోపలకి అలాగా కాకుండా ఉన్నట్టు అంటే ఈ డోర్స్ ఏదైతే ఇంటి తలుపులు తెరిచి అతిథిని ఆహ్వానిస్తామో అలాగే ఈ సబ్కాన్షియస్ మైండ్కి డోర్స్ ఓపెనింగ్ నథింగ్ బట్ హిప్నోసిస్ కాబట్టి ఇందాక అన్నట్టు క్షేత్రం రెడీ చేసుకోవాలి కలుపులు తీసేయాలి పాత ఆలోచనలు పాత ఇవి పక్కకు పెట్టేసి రెడీగా ఉండాలి మరి ఇస్ రైట్ నా మన క్షేత్రం రెడీ చేశాక విత్తనం కావాలి ఆ విత్తనము కళ్ళు మూసుకొని తీసుకురావడం రైతు ఎప్పుడు చూస్తాడు శ్రేష్టమైన ఉన్నతమైన విత్తనం తీసుకుంటాడు వైయునో విత్తు ఎలాంటిదో చెట్టు అలాంటిది కాబట్టి క్వాలిటీ ఉన్న విత్తనాలు నాటితే మనకు క్వాలిటీ ఉన్న పంట వస్తుంది క్వాలిటీ లేని నాసిరకం విత్తనాలు నాటితే ఒక్కొక్కసారి పంట రాదు లేదా చాలా వరకు నేను చూసిన పాపం రైతులు మోసపోయేది చెట్టు ఐదు అడుగులు వస్తుంది పొద్దుతిరుగుడు చెట్టు పువ్వు రాదు పువ్వు రాకపోతే ఏం లాభం ఉంది పువ్వులో ఉంచే కదా ఆయిల్ వచ్చేది అలాగా చూడ్డానికి ఏముంది ఏపుగా పెరిగాడు కానీ తెలియలేదు అన్నట్టు ఉంటుంది కాబట్టి మీరు శ్రేష్టమైన నాణ్యమైన విత్తనాలు మీరు నాటాలి దట్ ఈజ్ హిప్నాసిస్ కాబట్టి సబ్కాన్షియస్ లెవెల్కి డోర్ తెరవడం అక్కడ విత్తనాలు నాటితే ఆటోమేటిక్గా నాటిన తర్వాత వాటికి ఎరువు తర్వాత నీళ్లు కూడా చూసుకోవాలి ఎరువు నీళ్ళు ఏంటంటే ఒక మొక్క ఒక్కసారి తడి పెడితే సరిపోదు దానికి నెలకు ఒకసారి తడి పెడతా ఉండాలి ఆ రకంగా అంటే మనం రివైన్ చేస్తుండాలి ఇక్కడ ఇవాళ సార్ది క్లాస్ అయిపోయింది హిప్నాసిస్ క్లాసు వదిలేస్తే మళ్ళీ కలుపు పెరగడం మొదలు పెడుతుంది కాబట్టి కలుపు పెరగకుండా ఉండాలనంటే ఈ ఎరువు వేసుకోవడము ఆ మొక్కకు నీళ్లు పెట్టుకోవడము పంట వచ్చేంత వరకు మీరు ఆగకూడదు ప్రాక్టీస్ పంట వచ్చేంతవరకు మీరు ఆగకూడదు కాబట్టి కాన్సన్ట్రేషన్ అలా ఉండాలి నాకు తెలిసిన చాలామంది రైతులు మార్నింగ్ ఐదు నుంచి సాయంత్రం కొంతమంది అయితే పొలంలోనే ఉండడానికి ఇష్టపడతారు రాత్రి కూడా అంతగా ప్రేమిస్తారు రైట్ అలా అలా అలాంటిది మన సబ్జెక్ట్ అన్నట్లు కాబట్టి మనము శ్రేష్టమైన విత్తనాలు మంచి మంచి ఆలోచనలు ఉత్తమమైన ఆలోచనలు మనం నాటితే ఎందుకు రాదండి ఈ పంట దానికి మంచి ఎరువు మంచి నీళ్లు కాలంలో అందిస్తే ఎందుకు రాదు మనకు దిగుబడి వండర్ఫుల్గా దిగుబడి వస్తుంది కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది వాట్ ఇస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ హిప్నోసిస్ అన్నట్టు కాబట్టి మనము లెటెస్ అవర్ మా బ్రెయిన్ డోర్స్ బ్రెయిన్ డోర్స్ ఓపెన్ చేస్తే మనం వాటిని యాక్సెప్ట్ చేస్తాం ఎప్పుడైతే యాక్సెప్ట్ తీసుకొని ఆ విత్తనాలు ఎప్పుడైతే విత్తడం మొదలుపెట్టామో దాని పంట రుచిని చూడాల్సి వస్తుంది మనీకి సంబంధించిన సార్ మనీకి సంబంధించిన సీడ్స్లో డబ్బులు నాటితే డబ్బులు రావు దానికి ఏం చేయాలనంటే డబ్బులు రావలసిన ఆలోచన లాంటి సీడ్స్ నాటాలి దానికోసమే మనము ఈ బిఎంఈటి ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టాం కాబట్టి విచ్ సీడ్ యూ హ్యావ్ టు సెలెక్ట్ అనేది ఎలా ఉంటుందంటే రైతు కళ్ళు మూసుకొని విత్తనాలు వేయడు దగ్గరలో మా ఏరియాలో కర్నూలు అయితే కృషి విజ్ఞాన కేంద్రం అని ఒకటి ఉంటుంది దాంట్లో భూసార పరీక్ష ఆ పొలంలో మట్టిని తీసిస్తే దాంట్లో టెస్ట్ చేస్తాడు ఇందులో ఏం ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి పొటాషియం తక్కువ ఉందా మెగ్నీషియం ఉందా లేకపోతే దాంట్లో శుద్ధ అంటారు అది ఎక్కువ ఉందా అనేది చూసి అయ్యా ఇందులో హార్టికల్చర్ పల ఈ ఈ రకమైన పంట వేస్తే పండ్ల పంట వేస్తే వస్తుంది దీంట్లో ఏమో వరే వస్తుంది అని వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు ఆ రకంగా ముందు మీరు రిపోర్ట్ తీసుకోవాలి అసలు ఏంటి మీ సిచ్యువేషను మీరు ఏ స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆస్తులు ఎంత మీ దగ్గర ఉన్న అప్పులు ఎంత మీ స్టామినా ఎంత అది మీకు తెలియకపోవచ్చు ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది ఏంటి స్టామినా అనేది మీరు అనుకుంటుండొచ్చు ట్వంటీ థర్టీ పర్సెంట్ దాన్ని మనం నైంటీ పర్సెంట్ చేసుకోవచ్చు అలాంటివి తెలిసినప్పుడు మనకు కరెక్ట్గా విత్తనం ఎలా నాటాలో తెలిసిపోతుంది రైట్గా బ్లైండ్గా ఎవరో సలహా ఇచ్చారు అని చెప్పేసి పెట్టుబడి పెట్టడం తర్వాత చేతులు కాల్చుకోవడం దాన్ని నష్టపోవడం అలా కాకుండా మన క్షేత్రం ఎలా ఎటువంటిది దానికి ఎటువంటి విత్తనం నాటాలి అనేది మనం ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి కరెక్ట్గా సెట్ అవుతుంది ఓకే ఇప్పుడు ఒక ఫోర్ డేస్ బ్యాక్ క్లయింట్ ఫోన్ చేశారు తను వాళ్లకు ఇరవై ఎకరాల పొలం ఉంది వా ఇరవై ఎకరాల పొలము పది సంవత్సరాల నుంచి వాళ్ళు గుర్తు తీసుకోవట్లేదు వాళ్ళ అంటే అది ఇంకా వాళ్ళకు బాగా ఉమ్మడి ఆస్తిగానే ఉంది వాళ్ళ అమ్మను అమ్మ మనం పొలం అడిగి మనకు తీసుకుంటే వాళ్ళమ్మకు మొహమాటం ఎక్కువ నేను అడగను రది రైట్ ఇందాక చెప్పాయి కదా సీడ్స్ అనేది ఎలా ఉండాలనేది డబ్బుకు మీద విలువ దాని మీద గౌరవం ఉంటే వాళ్ళని అడగాలి ఎందుకంటే ఉమ్మడి ఆస్తున్నప్పుడు అయ్యా మా వాడికి ఇంత ఆస్తి రావాలి ఇవ్వాలని పది సంవత్సరాల నుంచి ఈయనకు కనీసం అని అంటే ఏడు నుంచి ఎనిమిది ఎకరాలు వచ్చేది ఒక్కొక్క ఎకరాకు పదహైదు నుంచి ఇరవై వేలు అక్కడ గుత్త వేసుకున్న సంవత్సరానికి లక్షన్నర పది సంవత్సరాలకు పదహైదు లక్షలు మినిమం ఎక్కడ వడ్డీ పెట్టుకున్నా నాలుగు లక్షలు వడ్డీ అంటే ఇరవై లక్షల ఆస్తి ఒక్క మొహమాటంతో పోగొట్టుకుంది కాబట్టి క్లయింట్ అడిగినప్పుడు వాళ్లకు నేను చెప్పడం జరిగింది మీరు అడుగుతున్నారు కదా ఎలాంటి సీడ్ వేయాలి అని ఆ సీడ్ ఎలాంటిది అనేది మనం దాన్ని కనుక్కొని చెప్పవలసి ఉంటుంది ఒకటే సూత్రము ఒకటే సీడ్ అందరికీ పనికి రాకపోవచ్చు రైతులకు ఒక రకంగా ఉంటుంది స్టూడెంట్స్కి ఒక రకంగా ఉంటుంది ఎంప్లాయీస్కి ఒక రకంగా ఉంటుంది బిజినెస్ వాళ్ళకు అసలు ఇంకొక రకంగా ఉంటుంది వాళ్లకు మల్టిపుల్ సీడ్స్ మల్టిపుల్ ఇవి ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే బేసిక్గా స్టూడెంట్కి ఇచ్చినది వాళ్ళకి పనికిరాదు కాబట్టి సలహాలు కానీ ఇవి కానీ ఆ సీడ్స్ మాదిరి అనుకోండి అవి మీరు విత్తన క్షేత్రాన్ని బట్టి మారుతుంది ఆ రకంగా అన్నట్టు రైట్ థ్యాంక్ అఫర్మేషన్ ఎవరు చెప్తారా రైట్ అఫర్మేషన్ ఏంటని అంటే మన బాడీలో ఉన్న బ్రెయిన్కు ఎక్కువగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి ప్లస్ రోజువారీ లైఫ్లో లే ఒక రోజులో జరిగిన ఎన్ని ఇన్సిడెంట్స్ ఉన్నా అవన్నిటినీ తీసి కలుపు మాదిరి ఏ ఏరిపరేసి మనము ఓన్లీ బ్రెయిన్ ఖాళీగా పెట్టుకుండాలి అప్పుడే కొత్త విషయాలు మనకు వస్తాయి మనం ముందుగానే నిండుకుండలా ఉంటే బయట నుంచి ఏవి మనం గ్రహించలేం కాబట్టి సాధ్యమైనంత వరకు మీ బ్రెయిన్ను ఖాళీగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి అఫర్మేషన్లో ఏంటంటే నేను ఈరోజు తీసుకున్న నిర్ణయాలు శ్రేష్టమైన విత్తనం ఇచ్చే పంట మాదిరి నేను అభివృద్ధి చెందుతాను అని చెప్పండి రైట్ ఇది ఈరోజు అఫర్మేషన్ అన్నట్టు ఎన్నిసార్లు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కంపల్సరీ చేయాలి ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను మార్నింగ్ ఫైవ్ మినిట్స్ ఈవినింగ్ ఫైవ్ మినిట్స్ బిఫోర్ స్లీప్ చాలామంది ఆన్లైన్ క్లాసెస్ అయితే ఎవ్రీ వీక్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయండి మీరు ఎప్పుడు కింద కనపడే స్క్రోలింగ్ నంబర్స్ కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసి విజువలైజేషన్ అఫర్మేషన్ అండ్ మనీ హిప్నోటైజేషన్ తర్వాత మనీ అట్రాక్షన్ మీద ఉంటాయి రెగ్యులర్ క్లాసెస్ రెండు ఉంటాయి మీరు ఇక్కడికి రావడానికి వీలు లేని వాళ్ళు స్కైప్ ద్వారా కానీ జూమ్ క్లాస్ ద్వారా కానీ మీరు మనీ హిప్నోసిస్ క్లాసెస్ కూడా తీసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వశ్రీరెడ్డి గారు థ్యాంక్ యూ నాగరాజు గారు థ్యాంక్ యూ వ్యూవర్స్ అండ్ థ్యాంక్ యూ సో మంటి చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ పర్టికులర్గా మనీ అట్రాక్షన్ మనీ మెడిటేషన్ మనీ అఫర్మేషన్ అండ్ మనీ విజువలైజేషన్ కాన్షియస్ మైండ్ పవర్ లా ఆఫ్ అట్రాక్షన్ వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ అండ్ మీకు హెల్త్ పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అండ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కావాలన్నా సరే పర్సనల్ కౌన్సిలింగ్ కావాలన్నా సరే అండ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి విషయాలైనా సరే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అయినా సరే అండ్ దాంతోపాటు డివోర్స్డ్ పీపుల్ చాలా మంది ఉంటారు సో సింగిల్ లైఫ్ని ఏ విధంగా లీడ్ చేయాలి లేదా బిజినెస్ ఐడియాస్ని ఏ విధంగా పెంచుకోవాలి అండ్ కొంతమంది బిజినెస్ డెవలప్ బాగానే ఉంటుంది బట్ చిన్న చిన్న లూప్ హోల్స్ అయితే తెలియకుండానే జరుగుతూ ఉంటాయి సో బిజినెస్ ఏ విధంగా అయితే రన్ అవుతూ ఉంటుందో ఒక్కొక్క మార్జిన్ వరకే కనిపిస్తుంది దాని నుంచి డబుల్ చేసుకోవడానికిలా టిప్స్ కానీ లేదంటే ఐడియాస్ కానీ ఏ విధంగా జనరేట్ చేయాలి అనేటువంటి విషయాలు ప్రత్యేకించి సో మీకున్న లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న రెండు నెంబర్కి కాల్ చేయండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి సో మీరు బండి విశ్వేశ్వర రెడ్డి గారితో మాట్లాడాలి అనుకుంటే ఇటువంటి విషయాల మీద పర్టికులర్గా మీరు కాల్ చేయొచ్చు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ